కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సురేష్ నగర్ పార్కు 6 ఎకరాల స్థలంలోని 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. శనివారం పార్కును టీడీపీ స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వనమడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరిట కాకినాడ నగరంలో సరికొత్త భూ కబ్జాకు నాయకులు ప్రయత్నం చేశారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈ కాకినాడ నగరంలో కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, పలివెల రవి, అనంతకుమార్, నాయకులు తుమ్మల రమేష్, చింతలపూడి రవి, నరాల శ్రీనివాస్, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, ఈ రోజు కాకినాడ నగరంలో ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా కాకినాడ నగరంలో ఎక్కడైతే రోడ్డు వైండింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో నిజమైన లబ్ధిదారులు ఉంటారు, వాళ్ళకి టీడీఆర్సీ బాండ్స్ ఇవ్వాలి. కానీ అక్కడ కొన్ని దొంగ డాక్యుమెంట్స్ కూడా సృష్టించేస్తున్నారు. అందుకే నేను మా పార్టీ తరపున గత 1వ నెలలో సమాచార చట్ట ప్రకారంగా కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ అడిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి ఎక్కడ రోడ్డు వైండింగ్ జరిగింది, ఎక్కడ టీడీఆర్సీ బాండ్స్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారని సమాచారం అడిగితే ఇప్పుడు 8 నెలలైనా ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదండి? ఇంకో ఇలాంటివన్నీ కూడా అందరికీ సమర్పిస్తున్నారు. ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, ఈ కాకినాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికే మరి కాకినాడ నగరం అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజున స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. ఈరోజు ఆ స్మార్ట్ సిటీ పోయి ఈరోజు ఓ పక్కన గంజాయ్ గుట్కాయ్ అమ్ముతూ హెరాన్ సిటీగా మారిపోయింది మన కాకినాడ సిటీ. ఇప్పటికే మీకు అందరికీ గతంలో కూడా చెప్పడం జరిగింది.